జైత్యాల పట్టణంలో దాదాపు 35 సంవత్సరాల క్రితం ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆనాటి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు ఇక్కడ జైత్యాల నడి బొడ్డున ఒక పార్క్ నిర్మించడం జరిగింది. అందరికీ కూడా ఇది ఒక రోటరీ పార్క్ తెలుసు. మున్సిపల్ కార్యవర్గం అప్పటి నుంచి కూడా అక్కడ నిర్వహిస్తూ ఉన్నది. ఆనాడు మాత్రం మొట్టమొదటగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇవన్నీ వసతులు ఏర్పాటు చేసింది రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల. మరి ఆ స్వచ్ఛంద సంస్థ చేసిన తర్వాత ఇన్ని రోజులు మున్సిపాలిటీ నడుపుతూ ఉంది. జగిత్యాల పట్టణ జనాభా పెరుగుతున్న దృష్ట్యా, పట్టణ సుందరీకరణ దృష్ట్యా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారు కేటీ రామారావు గారు కలిసి ఆనాటి మన ప్రియత మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారంతో జగిత్యాలకు 50 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ 50 కోట్లలో జగిత్యాల పట్టణం స్టార్టింగ్లోనే అమరవీరుల స్థూపం మరియు పార్క్ కోసం అక్కడ పద్మనాయక కళాశాల మండపం సిద్ధార్థ స్క్వేర్ కలెక్టరేట్ దగ్గర మెయిన్ రోడ్ పైన ఎంట్రెన్స్లోనే 2 కోట్లతోటి శాంక్షన్ చేస్తే టెండర్లు కూడా పూర్తయిపోయినాయి. కాంట్రాక్టర్ కూడా శిలాపలకం వేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది. అట్లనే ఇక్కడ జగిత్యాల నడిబొడ్డులోని మున్సిపల్ పార్క్ ఇక్కడ సరైన సదుపాయాలు లేవు. ఇవాళ రేపు వివిధ వృత్తుల వల్ల బయట తిరగడం అవన్నీ తగ్గిపోయినాయి. అదేవిధంగా అలవాట్లు కూడా మారిపోయినాయి. యాంత్రీకరణ అవడం వల్ల ఇంట్లోకి వెళ్తేనే మనం బైకో కారో ఎక్కడం అవుతుంది కాబట్టి వ్యాయామం అనేది కంపల్సరీ అయింది.
అది లేక చాలామందికి షుగరు, బీపీ, హార్ట్, గుండె జబ్బు, చాలా కీళ్ళ నొప్పుల వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నడిబొడ్డున 8 లక్షలతోటి ఓపెన్ జిమ్ పిల్లల నుంచి వృద్ధుల వరకు చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మిగతా 19 లక్షలతోటి ఇక్కడ ఒక గది, అదేవిధంగా బాత్రూంలు మరియు కాంపౌండ్ కూడా మన అందరికి తెలుసు. రోడ్డు కూడా కొంత ఇరుకుగా అవుతున్నది, అక్కడ పార్కింగ్ సరిపోతలేదు. ఈ రోడ్డు ఎలాగూ 100 ఫీట్ల రోడ్డుగా చేయాలని చెప్పి మున్సిపల్ తీర్మానం చేసింది. కాబట్టి సెంటర్ నుంచి 50 ఫీట్లకు ఈ రోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే మున్సిపల్ నిధులతోటి దరూరు క్యాంపులో కూడా పార్క్ నిర్మాణం చేయడానికి కూడా నిధులు ఇవ్వాలి. అంటే పట్టణంలో 3 చోట్ల ఇప్పటికే ఇచ్చినాం. అదేవిధంగా ఇంకా మిగతా చోట్లలో కూడా స్థలాలు ఉంటే, ప్రభుత్వ స్థలాలు ఉంటే పరిశీలిస్తూ ఉన్నాం. వ్యాయామం కొరకు మున్సిపల్ అధికారుల నుంచి జగిత్యాల గ్రౌండ్, అంబేద్కర్ స్టేడియం, వివేకానంద స్టేడియం, అక్కడ ఓపెన్ జిమ్ కూడా ప్రతిపాదనలు పోయినాయి, శాంక్షన్ కూడా వచ్చింది. అది కూడా అతి త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ రకంగా పట్టణంలో ఒక 3-4 పార్కులు, వివిధ ప్రాంతాలలో జిమ్లు, అదేవిధంగా ప్రతి కుల సంఘానికి కూడా కమ్యూనిటీ హాల్స్ కొంత డబ్బులు ఇచ్చిన కాడ కూడా ఓపెన్ జిమ్ పెట్టాలని చెప్పి ఆ టెండర్లలో పెట్టడం జరిగింది. అంటే వైశ్యభవన్ రేపు డెవలప్ అయితే అందులో కూడా ఒక ఓపెన్ జిమ్, వివిధ కుల సంఘాలు ఎక్కడెక్కడ పద్మశాల సంఘం ఉన్నా కానీ అక్కడ కూడా ఓపెన్ జిమ్స్ కోసం కొంత బడ్జెట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి జగిత్యాల పట్టణ సుందరి కోసం కట్టుబడి ఉన్నాం. ఈరోజు 10 గంటల సమయంలో వాతావరణం సరిగా లేక ఆగడం జరిగింది. 2 శ్మశాన వాటికలకు, మోతే శ్మశాన వాటిక, చింతకుంట కలిపి 1,57,00,000తోటి టెండర్లు పూర్తయినాయి. ఒక ఏజెన్సీ కూడా వచ్చింది. ఆ 2 శ్మశాన వాటికల దగ్గర కూడా ఒకవైపు అందరు కూర్చోవడానికి ఒక మంచి పార్కు, అదేవిధంగా దానం చేయడానికి ఆ పైన స్లాబ్ తోటి ఉండే పిల్లర్స్ తోటి ఉండే చేసి, చనిపోయిన వాళ్ళని ఉంచడానికి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ డెడ్ బాడీస్ పెట్టడానికి కూడా, కర్మకాండ చేసుకోవడానికి కూడా అన్ని వసతులతోటి ఇంజనీరింగ్ అధికారులు ప్లాన్ చేయడం జరిగింది. ప్లాన్ చేయడం కాదు, టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈరోజు రేపో పనులు, ఈరోజు శంకుస్థాపన చేస్తాం, రేపటి నుండి వాతావరణం అనుకూలిస్తే మోతే శ్మశాన వాటికలో, చింతకుంట శ్మశాన వాటికలో పనులు ప్రారంభమవుతాయని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులు కూడా 7,30,00,000 టెండర్లు పిలిచిండ్రు. దాంట్లో మన యావర్ రోడ్డు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడెక్కడ అవన్నీ విస్తీర్ణాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. సెంట్రల్ లైటింగ్ కూడా ఉన్నది. అంటే ఈ విధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. జగిత్యాల ప్రజలు నాపైన ఎంతో నమ్మకం ఉంచి ఉన్నట్టు గెలిపించారు. ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే విధంగా నా వంతుగా ఎంత ప్రయత్నం చేస్తానో అంత చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.